हैदराबाद पल प्राता वर्ष दंचकोटिंदी एड़तेरिपि लेकुंडा कुरिसिन वर्षानिकि लोतट्टु प्रांतालु जलमयमय्यायि मादापूर् गच्चिबौली जूबली हिल्स फिल्म नगर खैरताबाद प्रांतालो वर्षं भारीगा कुरिसिंदी आगकुंडा कुरिसिन वर्षानिकि वाहनदारुलु अनेक इब्बंदुलु पड्डारु आफीसुल्लो विधुलु मुगिंचुकोनि इळ्ळकु वेल्ले वाळ्ळु अनेक इब्बंदुलु पड्डारु రోడ్లపై వరద నీరు నిలిచి ఉండడంతో పాదచారులు సైతం నానా అవస్థలు పడ్డారు. అటు గచ్చిబౌలి కొండాపూర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ చింతల్ బస్తీలో మోసలి కలకలం రేగింది. సాయంత్రం భారీగా కురిసిన వర్షానికి చింతల్ బస్తీలో నాలావంతరి నిర్మాణం జరుగుతున్న ప్రదేశం వద్ద మోసలి పిల్ల ప్రత్యక్షమైంది. మోసలి పిల్లను చూసిన స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మోసలి పిల్లను చూసేందుకు చుట్టుపక్కల వాళ్ళు భారీగా తరలివచ్చారు. మోసలిని బంధించేందుకు డిఆర్ఎఫ్ సిబ్బంది పోలీసులు యత్నిస్తున్నారు. తాళ్ల సాయంతో మోసలి పిల్లను బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. వర్షాలు పడితే జనావాసాల్లోకి పాములు మొసళ్ళు వస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హేమా నడి తెలుసుకుందాం. హేమా, ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ పైన విజువల్స్ చూస్తున్నాం. కాసేపటి క్రితం వచ్చినటువంటి వర్షానికి ఒక వైపు రోడ్డు పైన భారీగా నీళ్లు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. మరొక వైపు భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. మరొక వైపు ఏకంగా నాలలు ఉప్పొంగిపోవడంతో ఏకంగా ముసలి పిల్లలు కూడా కొట్టుకొచ్చేసినటువంటి పరిస్థితి. కాసేపటి క్రితం కూర్చున్నటువంటి వానకు ఒకసారిగా ఖైరతాబాద్ చింతల్ బస్తీలో ఉన్న నాలలోకి ఒకసారిగా ఒక ముసలి పిల్ల కొట్టుకొచ్చింది. దాన్ని ఒకసారిగా అక్కడ చూసినటువంటి వాళ్ళంతా కూడా స్థానికులు భయభ్రాంతులకి గురయ్యారు. అక్కడ నాల కూడా ఏ విధంగా ఫ్లోటింగ్ వస్తుందో మనం చూడొచ్చు. రెగ్యులర్ ఫ్లోటింగ్ కంటే హెవీ ఫ్లోటింగ్ రావడంతో ఆ వాటర్ లో ముసలి పిల్ల కొట్టుకొచ్చేసినటువంటి పరిస్థితి. ఇక ప్రస్తుతం అక్కడ ఒక వంతెన నాలకు సంబంధించినటువంటి వంతెన నిర్మాణం అవుతూ ఉంది. ఈ ఒక్కసారిగా అక్కడ ముసలి ప్రత్యక్షం అవడంతో చుట్టుపక్కల వాళ్ళు కూడా భయభ్రాంతులకి గురైనటువంటి పరిస్థితి. ఇక వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఆఫీసర్స్ కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అక్కడ ఇప్పటికే డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ టీం చేరుకొని దాన్ని మొత్తం కూడా బయటకి రాకుండా చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. మరొక వైపు ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు కూడా సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరొక వైపు హైదరాబాద్ నగర వాసులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఒకవైపు వర్షం వస్తే కనీసం రోడ్డు పైన అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి, ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోతుంది. ఒకవైపు డైవర్షన్స్ ఏర్పాటు చేశారు. మరొక వైపు రేపు ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం ఉంది కాబట్టి ఎక్కడికక్కడ డైవర్షన్స్ ఏర్పాటు చేసి రోడ్స్ అన్ని కూడా బ్లాక్ చేసేసినటువంటి పరిస్థితి. మరొక వైపు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోవడం, మరొక వైపు గత కొద్ది రోజుల నుంచి కూర్చున్నటువంటి వర్షానికి మనం చూస్తున్నాం. మొన్న వరకు చూసుకుంటే రోడ్డుపైకి పాములు వచ్చేసే, లాస్ట్ టైం ఒక అతని ఇంటికి పాము వస్తే ఏకంగా జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవట్లేదని, ఆ పామును పట్టుకొని తీసుకొని వెళ్ళి జిహెచ్ఎంసీ ఆఫీస్ లో వదిలేసినటువంటి వైనం కూడా మనం చూసాం. ఇప్పుడు ఏకంగా రోడ్లపైకు నాలల్లో నుంచి ముసలిళ్ళు కూడా కొట్టుకొచ్చేస్తూనే ముఖ్యంగా వీటన్నిటిని చూసి ఒక విధంగా భయభ్రాంతులకి అటు ప్రజలైతే గురవుతున్నారని చెప్పుకోవచ్చు. మరొక వైపు ఒక్కసారిగా కూర్చున్నటువంటి వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరొక వైపు వర్షం పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్టిల్ కొన్ని వెహికల్స్ ఇంకా రోడ్డు పైన ఉన్నాయి. అంత భారీ ట్రాఫిక్ కూడా నెలకొంది శంకరి. ఓకే రైట్, థ్యాంక్ యూ హేమా.